ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ, నా భారతీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు. జూలై నెల మొదటి తారీఖు అంటే వచ్చే సోమవారం ఖమ్మం పట్టణంలో యేసుక్రీస్తు సువార్త దళం మినిస్ట్రీస్ చర్చ్ ప్రాంగణంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, దళితుల మీద, గిరిజనుల మీద భారతదేశ వ్యాప్తంగా మతోన్మాదులు జరుపుతున్న దాడులకు నిరసనగా క్రైస్తవుల్ని, ముస్లింస్ని, దళితులను కూడా ఈ దేశంలో బ్రతకనివ్వండి అన్న నినాదంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియజేస్తూ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి నిరసన మహాసభ జరగబోతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పంట పొలంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది క్రైస్తవులను వెంటాడి బాణాలతో, కత్తులతో, గొడ్డలతో నరికినప్పుడు సోడే సింధు అనే సహోదరి ఈ నెల 24వ తేదీన వారి చేతుల్లో హతసాక్షిగా మరణించింది. యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టి హిందుత్వంలోనికి గర్వాపసి ద్వారా తిరిగి రావాలి అని వాళ్ళు బలవంత పెట్టినప్పుడు ఆ తల్లి చనిపోవడానికైనా ఇష్టపడింది, కానీ వదిలిపెట్టి వచ్చిన ఆ జీవంలోని మతంలోనికి, జీవం లేని మతంలోనికి మళ్ళీ వెళ్ళడానికి ఇష్టపడలేదు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. దారుణంగా ఆ తల్లిని చంపేశారు. మణిపూర్ రాష్ట్రంలో కొన్ని 100 మందిని నిర్దాక్షిణ్యంగా తుపాకీలతో కాల్చి కత్తులతో పొడిచి చంపారు. డేవిడ్ లాంటి క్రైస్తవ ఉద్యమ నేతల్ని తల నరికి గుమ్మాలకు వేలాడతీశారు. జార్ఖండ్ రాష్ట్రంలో నరేంద్ర మిశ్రా అనే పాస్టర్ని మెడనరకడానికి ప్రయత్నించారు. రాజస్థాన్ రాష్ట్రంలో సుమతి ప్రకాష్ కుటుంబం మీద ఇనపరాడ్లతో, రాళ్లతో దాడులు చేశారు. బీహార్ రాష్ట్రంలో నితీష్ అనే పాస్టర్ని యాసిడ్ పోసి తగలబెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇర్ఫాన్ పఠాన్ అనే పాస్టర్ గారు బ్యాప్టిజమాలు ఇవ్వడానికి వెళితే తలను బద్దలు కొట్టారు. తమిళనాడు రాష్ట్రంలో పాస్టర్ గారిని చంపి నిర్దాక్షిణ్యంగా ప్రార్థనా మందిరంలోనే ఉరితీసినటువంటి విషయాలను మనం చూశాం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల దైవజనుల మీద దాడులు జరిగాయి. ప్రార్థనా మందిరాలను తగలబెట్టారు, బైబిల్ గ్రంథాలను తగలబెట్టారు, సువార్తకు వెళుతున్న వారి మీద దాడులు చేస్తున్నారు. ప్రార్థనా మందిరం లోపల ఆరాధన జరుగుతుంటే లోపలికి వచ్చి అసభ్యంగా అన్య మతాల గురించి మాట్లాడుతూ వారి దేవతలకు, దేవుళ్లకు, పరిశుద్ధ దేవుని ఆలయంలో జేజేలు కొట్టుకుంటూ క్రైస్తవులను అసభ్యంగా తిడుతూ వెళుతున్నటువంటి సంఘటనలు. ఒక 18 రోజుల వ్యవధిలోనే ఉత్తరప్రదేశ్లో దాదాపు 20 మంది పాస్టర్ల మీద అక్రమ కేసులు నమోదు చేసి మత మార్పిడి చేస్తున్నారని జైళ్లకు పంపించారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో అనేక మందిని అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్ట్ చేసి జైళ్లకు పంపిస్తున్నారు. అస్సాం రాష్ట్రంలో క్రైస్తవ స్వస్థత ప్రార్థనల మీద నిషేధం విధించారు. కొన్ని స్కూల్స్లో క్రైస్తవ వస్త్రధారణ మీద నిషేధం విధించారు. దేశ రాజ్యాంగాన్ని మారుస్తామన్న భారతీయ జనతా పార్టీ క్రైస్తవులకు, ముస్లింలకు ఓటు హక్కు రద్దు చేస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ 3వసారి దేశంలో అధికారంలోకి వచ్చింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఇవాళ క్రైస్తవులకు అండగా నిలబడే పరిస్థితి లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ క్రైస్తవుల పక్షాన నిలబడి గొంతును వినిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న పార్లమెంట్లో ఎంపీలుగా ప్రమాణం చేసే సమయంలో అసదుద్దీన్ ఓవైసీ గారు జై పాలస్తీనా అనగలిగారు, కానీ పార్లమెంట్లో క్రైస్తవుల పక్షాన మాట్లాడడానికి ఒక్క క్రిస్టియన్ ఎంపీ కూడా ముందుకు రాలేదు. ముస్లిం సహోదరుల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి క్రైస్తవ సహోదరుల పట్ల మనవారికి లేకపోవడం చాలా దురదృష్టకరం. దేశవ్యాప్తంగా పేరు మోసిన ఎంతోమంది గొప్ప దైవజనులు, కోట్లకు పడగలెత్తిన ఎంతోమంది గొప్ప దైవజనులు, సెలబ్రిటీలు, లక్షల మంది సంఘాలున్న ఎంతోమంది సేవకులు ఉన్నారు, కానీ ఏ ఒక్కరూ కూడా కనీసం ప్రార్థనా మందిరంలో కూడా క్రైస్తవుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడుల గురించి సానుభూతి తెలపడానికి కానీ కనీసం వారి కోసం దేవుని సన్నిధిలో వారి ఆత్మలకు శాంతి కలగాలని చిన్న ప్రార్థన చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. క్రైస్తవ సంఘంలో భయం పెరిగిపోయింది. క్రైస్తవ సంఘంలో స్వార్థం పెరిగింది. క్రైస్తవ సంఘంలో ఎదుటి వారికి ఏమైతే నాకెందుకు అన్న నిర్లక్ష్యం పెరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. అయితే క్రీస్తు కోసం ప్రాణాలిచ్చే క్రైస్తవులు, క్రీస్తే ప్రాణంగా బ్రతుకుతున్న ఎంతోమంది దైవజనులు ఇంకా ఈ భారతదేశంలో బ్రతికి ఉన్నారు. ఒక క్రైస్తవుల మీద మాత్రమే కాదు,
ముస్లిం సహోదరుల మీద, దళిత సహోదరుల మీద, గిరిజన సహోదరుల మీద ఈ హిందుత్వవాదులు భయంకరమైనటువంటి దాడులు జరుపుతున్నారు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ లాంటి సంస్థలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. క్రీస్తు రాకడకు ముందు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ జరుగుతున్నటువంటి ఈ దాడులను ఎంతో కొంత కట్టడి చేసేలాగా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి, చట్టబద్ధంగా మనం నిరసన తెలియచేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. రోజు రోజుకి పెరుగుతున్న ఈ దాడులు ఆగాలి. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలి. మతం పేరుతో మనుషులను విడదీసే ఈ విష రాజకీయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. దానికోసమే క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి మేము నిరసన సభను నిర్వహిస్తున్నాం. క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసే సంస్థ కాదు. చంద్రబాబు గారిని ప్రేమిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాం, రేవంత్ రెడ్డి గారిని ప్రేమిస్తాం, కేసీఆర్ గారిని ప్రేమిస్తాం, కిషన్ రెడ్డి గారిని కూడా ప్రేమిస్తాం, నరేంద్ర మోడీని ప్రేమిస్తాం, రాహుల్ గాంధీ గారిని ప్రేమిస్తాం. అందరినీ బ్రతకనివ్వండి, అందరూ కలిసి జీవించే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించండి అని మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. కానీ క్రైస్తవుల, ముస్లింల, దళిత, గిరిజన ప్రజల్ని పురుగుల కంటే హీనంగా చూసి చెప్పుల క్రింద నలిపినట్లుగా నలుపుతామని విషయాన్ని కక్కితే మాత్రం చూసుకుంటూ ఊరుకోం. రాజ్యాంగ బద్ధంగానే కొట్లాడతాం. భారతదేశానికి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక బలమైన ఆర్మీ కావాలి, ఒక బలమైనటువంటి ప్రజలు కలిగినటువంటి ఒక సంస్థ కావాలి. దేశ సరిహద్దులను శత్రువుల చేతుల్లోంచి కాపాడుతున్నటువంటి ఇండియన్ ఆర్మీ లాగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మత విద్వేషాల నుంచి కాపాడే ఒక బలమైన ప్రజాస్వామ్య ఆర్మీగా క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ ఉండాలి. దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నిరసన సభకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజన సౌకర్యం ఉంటుంది. 9000-688-955 నా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అట్ ద సేమ్ టైం ఇది నా వాట్సాప్ నెంబర్, ఇది నా కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా ఈ మీటింగ్కి రావాలి అని అనుకుంటే నాకు ముందుగానే సమాచారం అందించండి. దూరం నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా భోజన వసతి ఏర్పాటు చేయబడుతుంది. ఆ బాధ్యతలన్నీ సీఎండీఎఫ్ నాయకులు చూసుకుంటారు. ఖమ్మం పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర దిగిన తర్వాత రమణగుట్ట కొత్త బస్టాండ్కి చాలా దగ్గరలో బైపాస్ రోడ్డు, యేసుక్రీస్తు సువార్త దళ మినిస్ట్రీస్ ప్రార్థనా మందిరం ఆవరణలో జూలై నెల 1వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన సభ జరుగుతుంది. భోజనాల తర్వాత ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి జరిగినటువంటి సోడే సింధు హత్య గురించి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ తల్లిని ఇంకా గ్రామంలో సమాధి చేయకుండా అడ్డుకుంటున్నారు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగుతూ వెళితే దేశంలో అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఒకరినొకరు ప్రేమించి, ఒకరినొకరు గౌరవించుకొని బ్రతికే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఈ దేశంలో కలగడం కోసం కొట్లాడుతున్న క్రిస్టియన్, ముస్లిం, దళిత డిఫెన్స్ ఫోర్స్ సీఎండిఎఫ్ని బలపరచండి. తప్పనిసరిగా నేను కూడా ఇందులో బాధ్యతల్లో ఉంటాను అనుకునేవారు ఖమ్మం పట్టణానికి జూలై 1న రండి, చలో ఖమ్మానికి పిలుపునిస్తున్నాను. నేను చెబుతున్నాను, ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ ఎప్పుడూ మనం వ్యతిరేకంగా ప్రవర్తించం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను చట్టాలకు లోబడి కాపాడమని చెప్పి మనకున్నటువంటి హక్కులను శాంతియుతంగానే నిరసన తెలియచేస్తాం. క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి, దైవజనులు ప్రార్థించండి, అలాగే మా కొరకు ప్రత్యేకంగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. సీఎండిఎఫ్లో చేరండి, సీఎండిఎఫ్ అనే సంస్థను బలోపేతం చేయండి. రాబోయే రోజుల్లో ఈ సీఎండిఎఫ్ క్రైస్తవుల, ముస్లింల, దళితుల, గిరిజనుల, అణగద్రొక్కబడుతున్నటువంటి హిందువుల్లో ఉన్న ప్రజల గొంతుగా మారుతుంది. కాబట్టి మీ అందరూ తప్పనిసరిగా ఈ సభ కోసం కదిలిరండి. మీ వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ లాగానే మాకు అందించండి. మీ అందరికీ వందనాలు.